లాక్డౌన్ సమయంలో ఉపాధి కల్పించడం అభినందనీయమని గ్రేస్ మినిస్ట్రీస్ పాస్టర్ మొగులూరి ఎలీషా అన్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు పాస్టర్ ఎలీషా ఆధ్వర్యంలో లస్సీ మరియు బిస్కెట్లు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లాక్డౌన్ మొదలైన దగ్గర నుండి ఏదో ఒక గ్రామంలో ప్రజలకు తమ వంతు సహాయాన్ని అందజేస్తున్నామని, ఇలాంటి కష్టకాలంలో కూడా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న వారికి ఎంతో కొంత పని కల్పించి వారి ఖాతాలో డబ్బులు వేయడం వలన ఏదో ఒక దానికి ఉపయోగపడతాయని, నిజంగా ఇలాంటి ఉపాధి కల్పించడం ప్రభుత్వానికి నా వంతు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. ఈరోజు మరి ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామంలో గ్రేస్ చర్చ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మరి కేతనకొండ పెద్ద చెరువు ప్రాంతంలో దాదాపుగా మరి 500 పైగా ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలందరినీ మరి జ్ఞాపకం చేసుకొని వారికి ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మరి గ్రేస్ చర్చ్ మినిస్ట్రీస్ తరపున దేవుని ప్రేమను చూపించడానికి వారికి మరి లస్సీ బిస్కెట్ ప్యాకెట్స్ మరి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, మరలా తిరిగి యథావిధిగా వారు క్షేమంగా వారి వారి పనులు ఉద్యోగాలు చేసుకోవాలని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము. అదే రీతిగా మరి పని లేని మరి పరిస్థితుల్లో ఉపాధి హామీ అనే పేరట ప్రభుత్వం మరి ప్రజలకు కల్పిస్తున్నటువంటి ఈ పనిని బట్టి మరి వారి కుటుంబ పోషణ కొరకు ప్రతి వారం వారి ఖాతాల్లో ఎంతో కొంత జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తూ ఉన్నాము. మరి ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ ఆర్గనైజేషన్ తరపున చేయాలని మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము. మరి మీరు కూడా మీ వంతుగా చేతనైన సహాయం ఇతరులకు చేసినప్పుడే మరి లోకంలో దీవించబడతామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.